నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించి కులమతాలు కల్పితాలని, మానవులంతా ఒక్కటేనని చాటిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 1891 April 14 రామ్జీవ్ సట్పాల్, భీమాబాయి దంపతులకు 14వ సంతానంగా మహారాష్ట్రలోని మందన్ఘాట్ పట్టణం దగ్గరలోని అంబావాడే గ్రామంలో జన్మించారు. మెహర్ కులస్థుడైన తండ్రి భీమ్రావ్ సంరక్షణలో బాల్యాన్ని క్రమశిక్షణాయుతంగా తీర్చిదిద్దుకున్నారు. కొన్ని అగ్రకులాల వారు తమ అధికారాన్ని లేనివారిపై చూపించారని తపనతో వారిని అస్పృశ్యులంటూ, అంటరాని వారంటూ సమాజం నుండి దూరంగా వెలివేసిన ఆ రోజుల్లో మెహర్ కులస్థుడైన అంబేద్కర్ కుటుంబం కూడా అంటరాని వారిగానే పరిగణించబడేవారు. కుటుంబంలోని వాళ్ళందరితో పాటు అంబేద్కర్ కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆ పసితనం నుంచే అతని మనసులో అస్పృశ్యులు కూడా మనుషులేనని, వారికి కూడా సమాజంలో తగిన గుర్తింపు ఉండాలని బలమైన ముద్ర మనసులో నిలిచిపోయింది. ఒకసారి కుటుంబం అంతా వాళ్ల నాన్నగారి మామవరసయ్యే వాళ్ళింటికి వెళ్లాల్సి వచ్చింది. అంబేద్కర్ అన్నా మేనల్లులతో సహా బయలుదేరాడు. ట్రైన్లో ఊరైతే చేరుకున్నారు, కానీ స్టేషన్ కి వారి మామ రాలేదు. వీరంతా ఒక బండి అద్దెకి తీసుకుని అందులో ఊరికి బయలుదేరారు. వీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి వీరు మెహర్ కులస్తురని తెలిసి వెంటనే బండిని ఆఫ్ చేసి, వీరు అంటరాని వారు, వెంటనే నా బండి దిగిపోండి అంటూ వారిని అవమానించారు బండివాడు. ఊరు ఎంతో దూరంలో ఉంది, చిన్నపిల్లలతో అంత దూరం ఎలా వెళ్లాలని బ్రతిమలాడి చివరికి బండిని అంబేద్కర్ అన్న తోలేటట్లు, బండివాడు బండి వెనకాలే నడిచి వచ్చేటట్లు ఒప్పందం చేసుకుని ఆ ప్రకారం ఊళ్ళోకి వచ్చారు. ఎండాకాలం అవడంతో సూర్యుడు తన ప్రతాపం చూపించసాగాడు. దాహమైన పిల్లలంతా వీధిలో ఉన్న కుళాయి దగ్గరికి వచ్చి మంచినీళ్లు తాగుతుండగా వీరందరూ అంటరాని వారని తాగనివ్వకుండా చావబాదారు. ఆనాడే నిర్చయించుకున్నాడు బాలుడైన అంబేద్కర్, ఎప్పటికైనా కుల వ్యవస్థను రూపుమాపాలని, మనుషులంతా ఒక్కటేనని ప్రపంచానికి చాటి చెప్పాలని. రాజకీయాల్లో దళిత ప్రజల అభ్యున్నతిలో నిరంతరం లగ్నమయ్యే అంబేద్కర్ వ్యక్తిగత జీవితంలో కూడా ఆదర్శప్రాయుడని, బాల్యంలో విన్న పురాణ గాథలు, కబీర్ సూక్తులు ఆయన జీవితంపై విపరీత ప్రభావాన్ని కల్పించాయి. అంబేద్కర్ క్రియాశీలి, దళితుల సంక్షేమమే ఆయన ఆరోప్రాణం. ఓ గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త అంబేద్కర్ లో కనిపిస్తాడు. ఆధునిక భారతదేశ నిర్మాతల్లో అగ్రగామిగా, ఆరాధనీయులుగా మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటారు అంబేద్కర్.